అమ్మవారు ధనలక్ష్మి. మీరు గమనించండి, మన పూర్వీకులు ఎంత గొప్ప కవులో, ఎంత గొప్ప గటికులో, ఏ రంగంలో అయినా మన వాళ్ళు సింగాలే అని చెప్పడానికి ఒక్కసారి చూడండి. ధిమి ధిమి దిందిమి 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 దుంధి వినాద సుపూర్ణమయే ఘమ 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 ఘుంఘుమ 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 శంఖ నినాద సువాద్యనుతే వేద పురాణేతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయితే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి సదా పాలయమా. ధిమి ధిమి ధిందిమి ధింది ధింది ధుంధిమి నాద సుపూర్ణమయే ఘుమ ఘుమ ఘుంఘుమ 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 శంఖ నినాద సువాద్యనుతే. రచన చూడండి, ఇలాంటి రచన చేయాలంటే లోపల ఎంత తపన, ఎంత ఆలోచన, ఎంత మదన ఉండాలి. తపన మదన ఆలోచన అయితే అలా వస్తుందా? అలా మన పురాణాల్లో మన ఇతిహాసాల్లో విలన్స్ కూడా రాశారు. విలన్స్ ఎవరతను? రావణాసురుడు. అగర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజంబ నామధు వ్రతం. ఎంత హెచ్చబడి రోజు రాత్రి పడుకునే ఉంది మా నాన్నగారితో చదివించి పడుకునే ఉంది. ఎంత గొప్ప రచయిత అయితే అలా రాయగలదు, లోపల ఎంత ఘాడత లేకపోతే అలా ఆర్ధత లేకపోతే అలా రచించగలరు, అలా పాడగలరు? కాబట్టి ఈ భూమి చాలా గొప్పది. ఓ పనికి మాలిన ఎడారి మతం పుస్తకం కోసం నీ మస్తకం ఎందుకు రపాడు చేసుకుంటావు? మా దగ్గర కంటెంట్ ఉందా, కరెంట్ ఉందా, ఒక అమ్మ కూడా లేదురా? దేనికైనా సవాల్ బ్యాచ్కి నా సవాల్, ఈ ప్రపంచంలో ఉత్తమం సనాతన ధర్మం, ఏ సెక్యులర్ కుక్కలకి నా సవాల్, అన్ని మతాలు సమానం అంటే చెప్పు తెగుద్దని పబ్లిక్గా చెప్తున్నా. ఎందుకంటే అబద్ధం కాబట్టి. అబద్ధం చెప్పచ్చా? మీకు ఎన్నో కాదు లేదు, మీకుందా పని ఇన్నో ఒక అబద్ధం చెప్పకూడదు. చెప్పాను ఏది కాని అంటావా? ఏమన్నా అంటానా అడగరా? అవునా? అన్ని మతాలు సమానం అంటే కూడా అదే అంట నిరూపించాలి. హరే కృష్ణ.